హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు మనందరికీ ఉపయోగపడే ఒక మంచి యూస్ఫుల్ రెమెడీ మీతో షేర్ చేయబోతున్నానండి. చాలా సింపుల్ హోమ్ రెమెడీ, కానీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అదే ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్. దీనికోసం మనం ఏమి టీ, పంచదార అవన్నీ అవసరం లేదండి. వాటిని కాచి గిన్నెలు మాడ పెట్టేసేసి హడావిడి చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా మన పూజ గదిలో ఉండేటటువంటి కుంకుమ కొద్దిగా ఉంటే చాలన్నమాట. చూసారు కదా, నేను చాలా అంటే చాలా తక్కువ తీసుకున్నాను. దీన్ని కలుపుకోవడానికి వాటర్ కాకుండా నిమ్మరసాన్ని తీసుకోవాలి. నిజంగా ఇది ఒక మ్యాజిక్ లాగా వర్క్ చేస్తుంది. మీరు వీడియో చూశాక కావాలంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మీరు మీ ఫ్రిడ్జ్లో ఉన్న నిమ్మరసాన్ని తీసుకొని కొద్దిగా కుంకుమకి కలిపి ఇవాళ నేను చెప్పినట్టుగా చేసి చూడండి. డెఫినెట్గా మీరే మళ్ళీ నాకు కామెంట్ చేస్తారు, ఎస్ అండి మీరు చెప్పిన టిప్ నిజంగా వర్క్ చేస్తుంది అని. సో ముందుగా అయితే నేను కొద్దిగా ఒక చేతికి సరిపడేంత, ఒక 2 pinches అంత కుంకుమను తీసుకున్నాను. మనం తీసుకున్న కుంకుమను బట్టి మనకి కలర్ అనేది వస్తుంది. కొన్ని మెరూన్ కలర్ కుంకుమలు ఉంటాయి, కొన్ని రెడ్ కలర్వి ఉంటాయండి. సో ఇక్కడ నేను ఉపయోగించేది రెడ్ కలర్ది. దాంట్లో మనము నిమ్మరసం కలుపుకున్న తర్వాత చక్క చేతితో అయినా పెట్టేసేసుకోవచ్చు, లేదు అంటే ఏదైనా ఇయర్బడ్ హెల్ప్తో అయినా సరే మనము పెట్టుకోవచ్చు అండి. డిజైన్ అనేది మన క్రియేటివిటీని బట్టి మనకు తోచిన విధంగా హ్యాపీగా పెట్టుకోవచ్చు. నేనైతే జస్ట్ వేళ్ళకి కొద్దిగా ఫింగర్ తోటి అప్లై చేసేసాను, ఆ తర్వాత మధ్యలో చిన్న చుక్క మాత్రం పెట్టాను. సో అదొక్కటే అలా సింపుల్గా ఎందుకు వదిలేయడం అని చెప్పేసి, ఇంకా కొంచెం లిక్విడ్ ఉందని చెప్పి దాన్ని అలాగా కొద్దిగా ముంచేసి చుట్టూరా చిన్న చుక్కల్లాగా కూడా పెట్టేశాను. కొద్దిగా నీళ్ళు నీళ్ళుగా ఉంటుంది కాబట్టి చెయ్యి అనేది మనం ఇట్లా ముడిచినట్టు చేయకుండా కొద్దిగా పర్ఫెక్ట్గా కరెక్ట్గా పెట్టుకుని ఒక్క 5 నిమిషాలు, లేదంటే అసలు అది ఆరిపోయే వరకు ఒక 2 నుంచి 5 నిమిషాల పాటు అనుకోండి, కొంచెం ఓపిక పట్టామంటే ఇన్స్టెంట్గా మన చేతులు మంచిగా కలర్ఫుల్గా బ్రైట్గా చక్కటి గోరింటాకు పెట్టుకొని మనం అయిపోయాక కొబ్బరిని రాసుకుంటే ఎంత అందంగా బ్రైట్గా ఉంటాయో అలా వస్తాయండి. నిజంగా మీరు నమ్మరు. ఇన్ కేస్ మనం పెట్టేటప్పుడు లిక్విడ్ కాబట్టి కొంచెం అటు ఇటు ఏదన్నా చిన్నగా కారిపోతే మనం ఆ ఇయర్బడ్ ఇంకొక వైపు ఉంటుంది కదా, సో దాంతో కొంచెం ఇట్లా వైప్ చేసేసుకుంటే ఆ చుట్టుపక్కల ఏదైనా కొంచెం కారింది ఉన్నా కూడా చక్కగా క్లియర్ చేసేసుకోవచ్చు. సో దట్ మనం పెట్టాలనుకున్న డిజైన్ పర్ఫెక్ట్గా పెట్టుకోవచ్చు. ఇదిగోండి, ఇప్పుడు చూసారు కదా నా వేళ్ళు అయితే పూర్తిగా ఆరిపోయాయి. ఆరిన తర్వాత నీళ్లతో కాకుండా కొంచెం కొబ్బరి నూనె, కానీ ఏదైనా నూనె, కొబ్బరి నూనె ఉంటే కొబ్బరి నూనె, లేదంటే మీరు తలకి రాసుకునే ఏ నూనె, ఆల్మండ్ ఆయిల్ అయినా ఆలివ్ ఆయిల్ అయినా ఏదైనా 2-3 చుక్కలు ఒక చిన్న కాటన్ మీద లేదంటే ఏదైనా పాత చిన్న క్లాత్ మీద వేసుకొని చక్కగా ఇలాగ తుడిచేసేయండి. తుడిచిన తర్వాత ఇన్స్టెంట్గా మీ చేతులు మంచిగా పండితే ఎలాంటి రంగు వస్తుందో అచ్చు అదే రంగు వస్తుందండి. మీరు మెరూన్ కంటే కూడా రెడ్ కలర్ కుంకుమ యూజ్ చేయండి, చాలా చాలా బాగా పండుతుంది. సో టిప్ నచ్చిందా, మరి ఇంకెందుకు కలిసిన డెఫినెట్గా ట్రై చేసేయండి. ట్రై చేశాక నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అంతకంటే ముందు వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇటువంటి మంచి యూస్ఫుల్ టిప్స్ అండ్ నా డైలీ బ్లాగ్స్ కోసం మన స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బై బాయ్.